చాలా మంది అడుగుతారు డాక్టర్ గారు ఇన్సులిన్స్ లో వారికోజ్ వెయిన్స్ లేజర్ ట్రీట్మెంట్ కవర్ అవుతుందా గ్లూ థెరపీ కవర్ అవుతుందా అని అడుగుతారు. ఒకటి, ఏ ట్రీట్మెంట్ అయినా సరే వారికోజ్ వెయిన్స్ కి నాకు తెలిసినంత వరకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒకవేళ మీరు పర్సనల్ గా కట్టుకున్నట్టయితే గనక ఇన్సూరెన్స్ థర్డ్ ప్రీమియం అంటే ఫస్ట్ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3వ ఎంటర్ అయినప్పుడు ప్రీమియం కడతారు కదండి, ఆ ప్రీమియం కట్టిన తర్వాత కానీ వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఇన్సూరెన్స్ లో కవర్ కాదు. లేజర్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది, గ్లూ థెరపీ కూడా కవర్ అవుతుంది ఇన్సూరెన్స్ లో, ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు థర్డ్ ప్రీమియం కట్టుకున్న తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్సెస్ ఈ థెరపీని కవర్ చేస్తాయి. అదే కాకుండా కొంతమంది కార్పొరేట్ ఇన్సూరెన్స్లు ఏంటంటే మా కిడ్స్ మా సన్ కానీ మా డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తానంటారు, వాళ్ళకి కార్పొరేట్ ఇన్సూరెన్స్ అంటామండి. వీళ్ళకి డే 1 నుంచి ద డే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కనుక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటే డే 1 నుంచే మీకు వారికోజ్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. లేజర్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది, గ్లూ థెరపీ కవర్ అవుతుంది, ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ అంట, ఎటువంటి ట్రీట్మెంట్ అయినా సరే ఈ ఇన్సూరెన్స్లో మీకు కవర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు డే కేర్ ప్రొసీజర్ లాగా అవ్వదండి, మార్నింగ్ వచ్చేసి చేంజ్ చేసుకుని మధ్యాహ్నం వెళ్ళిపోవడానికి అవ్వదు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కంపల్సరీ 24 అవర్స్ హాస్పిటల్ అడ్మిషన్ ఉండి నైట్ స్టే ఒక రోజు ఉండి, ఒకవేళ ఈ రోజు మార్నింగ్ అని వచ్చినట్టయితే కానీ ఈరోజు నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తాం. అలా ఒక 24 అవర్స్ హాస్పిటల్ ఉంటే కనుక ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది.